ఆర్ లాజిక్ ఎస్ఐ గానీ పిసి గానీ ఎస్ఎస్సి సిజిఎల్ గానీ సిహెచ్ఎస్ఎల్ గానీ ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ విఎంఆర్ లాజిక్ కు పోటీ లేదు సాటికారు ఈ దివాళీ సందర్భంగా నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ సిక్స్త్ వరకు విఎంఆర్ లాజిక్స్ లో ఏ ఫుల్ కోర్స్ అయినా కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీకి నాలుగు వేల ఐదు రూపాయలు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీకి రెండు వేల ఐదు వందల రూపాయలు త్రీ మంత్స్ వ్యాలిడిటీకి పదమూడు వందల రూపాయలు వన్ మంత్ వ్యాలిడిటీకి ఐదు వందల రూపాయలు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్ థ్యాంక్ యూ వెల్కమ్ టు ఆరుషెడ్డి జోన్ మరి ఈ వీడియోలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అండి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది బట్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేటువంటిది ఈ నెల పదకొండు వరకే ఉందండి ఇంత మంచి అవకాశం మళ్ళీ మిస్ చేసుకుంటే దొరకదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు రిమైండ్ చేయడానికి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మంచి అవకాశం అండి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో మరి ఇక్కడ అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మనకు పన్నెండు లా నవంబర్ పన్నెండు నవంబర్ కల్లా మీరు అప్లై చేసేసుకోవాలి లాస్ట్ డేట్ అనమాట అదేవిధంగా మనకి ఇక్కడ టెస్ట్ డేట్స్ అవన్నీ కూడా అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్ ఇన్ఫామ్ చేస్తామనేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫుడ్ అనాలిసిస్ట్ అని టెక్నికల్ ఆఫీసర్ అని సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ అని అసిస్టెంట్ మేనేజర్ మాస్ కమ్యూనికేషన్స్ అని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ అని హిందీ ట్రాన్స్లేటర్ పర్సనల్ అసిస్టెంట్ ఐటీ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే పడ్డాయండి సో ఈ మొత్తం రెండు వందల ముప్పై మూడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట సో అభ్య అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి అన్నీ అంటే మనకి అన్ని జిల్లాలకు అన్ని క్యాస్ట్లకు కూడా మనకి జాబ్స్ అయితే అలొకేట్ చేశారు కాబట్టి చాలా మంచి అవకాశం మరి జనరల్ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఫీజు అయితే మనకు పదిహేను వందల రూపాయలు అయితే ఉందండి ఫీజు కొద్దిగా ఎక్కువే కానీ మరి ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనుకున్న ఇంట్రెస్ట్ నుండి క్యాండిడేట్స్ పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు అయితే ఫీజు అయితే ఉంది ఇక పే స్కేల్ కూడా చూసుకున్నట్లయితే ఈ జాబులకి చాలా ఎక్కువ పే స్కేల్ అయితే ఉంటుందండి కాబట్టి మంచి అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు సిటిజన్ ఆఫ్ ఇండియా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు బోత్ ఏఎస్ ఏపీటీఎస్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని చూసుకుంటే కొన్ని కొన్ని వాటికి రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుందండి కొన్ని కొన్ని అంటే కొన్ని జాబ్స్కి కేవలం రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగం కనుక చూసుకున్నా లేదా టెక్నికల్ సెంట్రల్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఐటీ అసిస్టెంట్ ఇట్లాంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా క్వాలిఫికేషన్స్ ఏమిటి అని గనుక మనం చూసినట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే సపరేట్కి ఇచ్చాడండి ఒక్కొక్క జాబ్కి కూడా ఒక్కొక్క రకమైనటువంటి మనకి క్వాలిఫికేషన్ అయితే ఉంది ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఏ అంటే మనకి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు మీకు ఫుల్ ఫ్లెజెడ్ పీడిఎఫ్ మనకి కావాలనుకుంటే ఆరు షెడ్యూజోన్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లు అయితే జాయిన్ అవ్వండి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఫుడ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ అంటే ఇక్కడ ఫుడ్ అనాలిసిస్ చూసుకుంటే కెమిస్ట్రీ మై బయోకెమిస్ట్రీ మైక్రో బయాలజీలో మీరు చదివి ఉండాలి టెక్నికల్ ఆఫీసర్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ అన్న కెమిస్ట్రీ అయితే బయో కెమిస్ట్రీ కానీ బయో కెమిస్ట్రీ కానీ అడిగారు సెంట్రల్ ఫుడ్ సేఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకుంటే ఇక్కడ కూడా మీకు బయో కెమిస్ట్రీ కానీ బయోటెక్నాలజీ కానీ చదవ ఉండాలి డిగ్రీ అని చెప్పేసి ఫుడ్ టెక్నాలజీలో అయితే చదవాలని అదే అదేవిధంగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే అంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ మనకి అసిస్టెంట్ ఉద్యోగం కనుక చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట అంటే నార్మల్ డిగ్రీకి అసిస్టెంట్ ఉద్యోగాలు పెట్టుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఉద్యోగాలు చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది హిందీ ట్రాన్స్లేటర్ కనుక చూసుకుంటే మీరు ఎవరైనా పీజీలో హిందీ కనుక చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగం చూసుకుంటే మనకి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేటువంటి స్కిల్ అనేటువంటిది టైప్ స్కిల్ ఉండాలి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ సెక్టార్ కనుక చూసుకుంటే బీటెక్ చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి అదేవిధంగా ఐటీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్లో కంప్యూటర్స్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు అంటే కంప్యూటర్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు అనమాట అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం కనుక చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ అన్నారు జర్నలిజం చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ సో ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ అదేవిధంగా మనకి మేనేజర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలకు డిగ్రీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి సొంత అంటే విశ మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చూసుకున్నట్లయితే తిరుపతి విజయవాడ విశాఖపట్నం వరంగల్ హైదరాబాద్ ఇక్కడ మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయండి మరి ఎగ్జామ్ సెంటర్స్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క ఉద్యోగానికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి సిలబస్ అయితే ఉంటుంది ఇక్కడ సిలబస్ కొన్నిటికి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది కొన్నిటికి ఇంటర్వ్యూ అయితే లేదు సో మరి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ ఫుల్ ఫ్లెడ్జ్ నోటిఫికేషన్ కావాలనుకుని మీరు అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఈ మన ఆరు షెడ్యూల్ జోన్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ డౌన్లోడ్ చేసుకుని ఫుల్ డీటెయిల్స్ అయితే పొందండి వాళ్ళు కాల్ లెటర్ పంపించి మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అనేటువంటిది వారు ఫర్దర్గా చెప్తారనమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అంతా కూడా ఖచ్చితంగా అప్లై చేయండి అదేవిధంగా మంచి అవకాశం మళ్ళీ ఇట్లాంటి అనేవి రావు ఎందుకంటే గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఏజ్ అదేవిధంగా ఇంట్రెస్ట్ అదేవిధంగా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి సో మరి అంటే ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పుకున్నాము అదేవిధంగా మరి చివరి తేదీ ఎన్నో రోజులు లేదు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ పీడీఎఫ్ కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ